సభ దగ్గర జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, అమరుల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని, అలాగే స్మృతి స్థలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ శుక్రవారం ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవడేకర్ జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలోని పోలీసు అమరవీరుల స్మృతి స్థలి నుంచి హనుమకొండ జిల్లా పరకాలలోని అమరధామం వరకు బైక్ ర్యాలీ కొనసాగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ద్విచక్ర వాహన ర్యాలీకి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ ఈ బైక్ ర్యాలీ చేపట్టింది. విమోచన పోరాటాన్ని పాఠ్య పుస్తకాలలో చేర్చాలని, యోధులు మరణించిన ప్రదేశాలను స్మృతి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్తో నినాదాలు చేస్తూ కార్యకర్తలు సాగుతున్నారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్, ఓయు, దార్నాగా, ఉప్పల్, బైరాన్పల్లి, కిలాషాపూర్, పరకాల వరకు ఈ బైక్ ర్యాలీ సాగనుంది. సాయంత్రం పరకాల బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీజేపీ బైక్ ర్యాలీలు నిర్వహించనుంది.